ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పాట పాడుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. రక్తము తోడా కడగి వేశాడే, రక్తము తోడా కడగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి, వాక్యము చే నడుపుచున్నాడే, వాక్యము చే నడుపుచున్నాడే. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడి మరొక దినం అనుగ్రహించి
ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో రెండో ఎపిసోడ్ ద్వారా నేను ఉపవాసం అనే అంశం మరి 4 పాయింట్లు చెప్పి ఉన్నాం, ఇంకా మరి 3 పాయింట్లు మిగిలి ఉన్నాయి ప్రభువా. ఇగో మూడో మరి ఎపిసోడ్ ద్వారా ఉపవాసం అనే అంశం మీద మరి చెప్పుచున్నాం. కనుక మీరు పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపింపును మీ సహాయాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపింపును మీ సహాయాన్ని మాకు దయచేసి ప్రజలందరితో మీరు మాట్లాడండి. అయ్యా మాకు ప్రజలందరికీ ఏ వాక్యం అయితే అవసరముందో ఆ వాక్యంతో మాట్లాడి ప్రజల హృదయాలను నీరు కట్టి ఫలింపచేయండి. ప్రజలను మీరు బలపరచండి నాయన, సహాయం చేసి నడిపించమని, నీ సేవకుని బహుబలంగా వాడుకుని సహాయం చేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉపవాసము అనే అంశం మరి 2వ ఎపిసోడ్లో మాట్లాడి ఉన్నాను, మరి 3వ ఎపిసోడ్ ద్వారా ఉపవాసం గురించి మాట్లాడుతున్నాను. మన మొదటి పాయింట్లు, మొదటిగా యెహోషాపాతు ఒకరోజు ఉపవాసం ఉన్నాడు, రెండోదిగా పరిసయ్యులు సుంకర్లు 2 దినాలు ఉపవాసం ఉన్నారు, మూడోదిగా ఎస్తేరు యూదులు మరి 3 దినాలు ఉపవాసం ఉన్నారు, 4వదిగా దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నారని 2వ ఎపిసోడ్లో మాట్లాడి ఉన్నాను. 4వ పాయింట్ దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు, 5వదిగా మరి 14 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఎవరంటే మరి అపోస్తుల కార్యములు అపోస్తులైన పౌలు వారితో ఉన్న కొంతమంది అంటే వాడిలో ప్రయాణించిన వారు 276 మంది ఉన్నారు. అపోస్తులైన పౌలు ఇటలీ వెళ్ళటానికి మరి బయలుదేరాడు ఓడ మీద. అది ముత్రియ పట్టణంలో ఓడ ఎక్కారు వీళ్ళు. అద్రముత్తియ పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితమి మాసిదోనియాను తెసలోనికి పట్టణస్థుడైన అదిస్టాడ్యు మాతో కూడా ఉండెను అరిస్టార్కు. మరి వీళ్ళు ఇటలీకి బయలుదేరారు అపోస్తలుడైన పౌలు మరి ఆయనతో పాటు ఉన్న కొంతమంది 276 మంది. వీళ్ళు 14 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎందుకున్నారంటే మరి వాళ్ళు మాసిదోనియా నుంచి సిదోనికి, సిదోన్ నుంచి మరి లుకియా పంపులియా ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు క్నీదుకు వచ్చారు. క్నీదులో ఒక పెను తుఫాన్ ఎదురైంది. ఈ వాడలో ఉండగా పెను తుఫాన్ ఎదురైతే మరి ఆ వాడ అటు ఇటు కొట్టుకుంటూ ఉంది. వీళ్ళు ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు, చచ్చిపోతామేమోనని గురవుతున్నప్పుడు మరి భయపడిపోయారు. ఆ వాడలో వీళ్ళు సరుకులు వేసుకున్నారు, ఆహారాన్ని కావలసిన సరుకులు మరి చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ ఓడ అటు ఇటు కొట్టుకుంటూ ఉంది. ఈ దానిలో ఉన్న ప్రజలేం భయపడిపోతున్నారు, మనం చనిపోతామేమోనని భయపడుతున్నారు వీళ్ళు. కనుక అటు ఇటు కొట్టుకుంటూ ఉండగా వీళ్ళు ఆహార వస్తువులు అన్నీ సముద్రంలో పడేశారు. ఎందుకంటే బరువు అయిపోయింది ఓడ. బరువు అయిపోతే వీళ్ళ కొన్ని మరి 276 మంది అంటే మరి వాళ్ళకి కావాల్సిన వస్తు సామాగ్రి చాలా ఉంటుంది, ఆహార వస్తువులు చాలా ఉంటాయి. కనుక వాళ్ళ ఆహార వస్తువులు ఈ వాడ ఎక్కడ మునిగిపోతుందోనని మరి ఆహార వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. వాళ్ళకి తినటానికి ఏమి లేదు, తాగటానికి ఏమి లేదు. మరి నీళ్ళ బాటిళ్ళు కానీ ఆహార వస్తువులు కానీ సమస్తాన్ని ఆ వాడ ఎక్కడ మునిగిపోతుందోనని ఆహార వస్తువులన్నీ సముద్రంలోకి పడవేశారు వాడ తేలిక చేయటానికి. పడేసినప్పుడు వాళ్ళకి తినటానికి ఏమీ లేదు, తాగటానికి ఏమీ లేదు. మరి కనుక వాళ్ళు 14 దినాలు అలాగే ఉండిపోయారు, ఆహారం లేక నీళ్లు లేక. చూడండి అపొస్తుల కార్యములు 27:33-34 పౌలును మరికొందరు వాడలో సముద్ర ప్రయాణము సాగించుచుండిరి. అప్పుడు భయంకరమైన పెను తుఫాను వారిని ఆవరించి ఉండెను. వాడతాళ్లను కోసివేసి ఏదైనా ఒక ఒడ్డుకు చేరుదామని ఆశ కలిగి ఉన్నందున అప్పటికి వారు 14 దినములు ఉపవాసముండి ఏమీ తినకై ఉన్నారు. కనుక మీరు ఆహారము పుచ్చుకొని వారిని కోరాడు పౌలు. ఎందుకంటే ఈ 14 దినాలు వాళ్ళు ఆహారం లేదు, నీళ్లు లేవు తాగడానికి. ఆడలో మరి ప్రార్థన చేస్తున్నారు. పౌలు ప్రార్థన చేస్తుండగా ఒక దూత ఆయన దగ్గరికి వచ్చింది. పౌలా నువ్వు భయపడమాకు, నీవును నీతో కూడా ఉన్న 276 మంది నీకు అప్పగించి ఉన్నారు, వారందరూ క్షేమంగా ఉంటారు అని దూత చెప్పింది. చెప్పినప్పుడు అపొస్తలుడైన పౌలు ఆ 276 మందితో చెబుతున్నాడు, మీరేం భయపడమాకండి, మీ ప్రాణాలు ఏమీ పోవు, భయపడకుండా ఉండండి,
మరి దూత వచ్చింది నా దగ్గరికి కనుక మీరు భయపడమాకండి అని చెప్పింది మీకు ఏమి మీరు క్షేమంగా ఉంటారని చెప్పింది అని నా దూత నాతో చెప్పింది మీరేం భయపడమాకండి ఆ వాడలో ప్రయాణించే 276 మందితో అన్నాడు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు వాడ తాళ్ళు కోసివేసి ఏదో ఒక ఒడ్డుకి చేరదాలని మరి పెను తుఫాను గాలి భయంకరమైన గాలి సముద్రంలో తుఫాను అంటే మామూలుగా ఉండదు ఇక వాడ అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని అల్ల కల్లోలం అయిపోతా ఉంటది కనుక మీరేం భయపడమాకండి అని అపొస్తలుడైన 276 మందితో చెప్పాడు ఎందుకు చెప్పాడంటే దేవుని దూత అపొస్తలుడైన పౌలుకి చెప్పింది పౌలా నువ్వేం భయపడమాకు నీతో ఉన్న 276 మందికి నీకు అప్పగించి ఉన్నాను కనుక నువ్వు క్షేమంగా ఉంటావు అని చెప్పింది చెప్పినప్పుడు ఈ అపొస్తలుడైన ధైర్యంతో మరి ఆ ప్రజలకు 276 మందికి ఇక్కడ చెప్పాడు చెప్పి ఒక ఒడ్డుకు చేరారు ఒడ్డుకు చేరినప్పుడు మరి ఇప్పుడైనా మీరు ఏదో ఒక ఆహారం తీసుకోండి ఇప్పటికి 14 దినాలు అయ్యింది మనం ఏం తినక అని చెప్పాడు పౌలు అందుకనే వాళ్ళు 14 దినాలు ఉపవాసం ఉండిపోయారు అలాగే అనుకోకుండా వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో తుఫాను రేగినప్పుడు వాళ్ళు 14 దినాలు ఏమీ ఆహారం లేక నీళ్లు లేక అలాగే ఉండిపోయారు అందుకనే వాళ్ళు 14 దినాలు ఉపవాసం ఉన్నారు 14 దినాల తర్వాత ఒక ఒడ్డుకు చేరిన తర్వాత వాళ్ళని ఆహారం తీసుకోమని అపొస్తలుడైన పౌలు చెప్పాడు ఒక పట్టణానికి చేరినప్పుడు ఒక ఊరికి చేరినప్పుడు ఇప్పుడైనా మీరు ఆహారం తీసుకుని నీళ్లు తీసుకుని క్షేమంగా ఉండండి మరి ఇప్పటికి 14 దినాలైంది మనం ఏం తినక కనుక మీరు ఆహారం నీళ్లు తీసుకోండి అపొస్తలుడైన పౌలు 276 మందితో చెప్పాడు 14 దినాలు ఉపవాసం ఉన్నారు వీళ్ళు అపొస్తలుడైన పౌలు 276 మంది కూడా తర్వాత 21వ రోజు ఉపవాసం దానియేలు భక్తుడు ఉన్నాడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో పారసీక రాజుకు కోరేషు పరిపాలనలో దానియేలుకు ఒక గొప్ప యుద్ధము జరుగునని దర్శనం ఒక దర్శనం వచ్చింది ఒక సంగతి దేవుని ద్వారా తెలియబడిను ఆ సంగతి నిజమని దానియేలు గ్రహించెను అందువలన దానియేలు ఉపవాసం ఉండెను ఈ పారసీక రాజుకు కోరేషు పరిపాలనది ఆ కోరేషు పరిపాలనలో దానియేలుకు ఒక కల వచ్చింది ఆ కళ ఏంటంటే రాజుకిను వేరే వాళ్ళకి యుద్ధం జరగబోతుంది గొప్ప యుద్ధం జరగబోతుంది ఈ రాజ్యంలో కనుక నువ్వు మెలకు కలిగి మరి ఆ రాజుకు తెలియచేయమని చెప్పింది ఆ కళ అయితే దానియేలు ఆ దర్శనం చూశాడు ఆ దర్శనం చూసినాక ఇక దానియేలుకు భయం వచ్చింది అమ్మో ఈ యుద్ధం నుంచి తప్పుకోవాలంటే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఈ రాజుగారు క్షేమంగా ఉంటారు మన రాజ్యం బాగుంటుందని దానియేలు 3 వారాలు ఉపవాసం ఉన్నాడు వారానికి 7 రోజులు 3 ఏళ్ళు 21 రోజు 21 రోజు ఉపవాసం ఉన్నాడు దానియేలు ఎందుకు ఆ దినములందు దానియేలు అను నేను 3 వారములు దుఃఖ దానియేలు 10:2-3 3 వారములు దుఃఖ ప్రాప్తుడని అయితిని 3 వారాలు భోజనము కానీ మాంసము కానీ ద్రాక్షారసము కానీ నోటికి ఏది కూడా స్నానాభిషేకం కానీ ఏది చేసుకోలేదంట స్నానం కూడా చేయలేదంట మరి ఆహారం కానీ మాంసం కానీ భోజనం నీళ్లు కానీ ఏది ముట్టుకోలేదంట ఈ దానియేలు స్నానానికి కూడా వెళ్ళలేదంట దేవునికి స్తోత్రం 21 దినాలు అలాగే ఉండిపోయాడంట గదిలో ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు ఏమి అంటుకో ఏమి పుచ్చుకోకుండా ఆహారం కానీ నీళ్లు కానీ స్నానానికి కూడా లేచి వెళ్ళలేదంట ఎంత గొప్ప ప్రార్థన చూడండి మరి దానియేలు 21 దినాలు ఉపవాసం ఉన్నాడు దానియేలు ఎందుకంటే ఆ యుద్ధం నుంచి తప్పుకోవాలి ఆ యుద్ధం గొప్ప యుద్ధం జరుగుతుందని దర్శనమిచ్చాడు దేవుడు అయ్యా ఆ యుద్ధం తప్పించయ్యా అని ఉపవాసం ఉన్నాడు 21 దినాలు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టాడు మొరపెట్టినప్పుడు ఆ యుద్ధం నుంచి తప్పుకున్నారు అందుకనే పారసీక రాజుకు కోరేషు పరిపాలనలో దానియేలుకు గొప్ప యుద్ధము జరుగునని ఒక దర్శనం దర్శనం దేవుని ద్వారా తెలియజేయబడింది తెలియజేసిన పడినప్పుడు దానియేలు ఇక మన ఉపవాసం ఉండాలి యుద్ధం నుంచి బయటపడాలంటే యుద్ధం జరగకుండా ఉండాలంటే 21 దినాలు నేను ఉపవాసం ఉండాలని మరి ఒక అభిప్రాయానికి వచ్చాడు వచ్చినప్పుడు 21 దినాలు ఉపవాసం ఉన్నాడు ఆ ఉండి ఏం చేశాడంట ఆ దినములు ఎందు దానియేలు అను నేను 3 వారాలు దుఃఖ ప్రాప్తుడని అయితిని దుఃఖం పొందాడంట అయ్యో నా రాజ్యాన్ని కాపాడు నా రాజును కాపాడు నా ప్రజల్ని కాపాడు
నా రాజ్యం మీదకి ఏ యుద్ధం రానియకుండా చూడయ్యా అని దుఃఖం చెందాడంట, వేదన పడ్డాడంట, వేదన చెందాడు, దుఃఖం చెందాడు, ఏడ్చాడు, స్నానానికి కూడా వెళ్ళలేదంట బయటికి, ఆహారం కానీ ద్రాక్షారసం కానీ మరి భోజనం కానీ ఏది కూడా నోటికి రానివ్వలేదంట, అలాగే ఉండిపోయాడంట 21 దినాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 21 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరంటే దానియేలు భక్తుడు. 7వదిగా చూస్తే 40 దినాల ఉపవాసం ఉన్న వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఎవరంటే ఒకడు మోషే, ఒక భక్తుడు మోషే, 2వ భక్తుడు ఏలియా, 3వ భక్తుడు యేసుక్రీస్తు ప్రభు. అలాగే మోషే 2 సార్లు ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 8-9 వచనాలలో హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపచేయినందున కోపం మీ మీద తెచ్చుకొనెను. దేవుడు కోపం వచ్చింది హోరేబులో. ఎందుకు కోపం వచ్చింది అంటే అహరోను మరి మోషేతో ఉన్న ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకొస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఒక బంగారు దూడను చేసుకున్నారు, పోత పోసిన దూడని. ఆ పోత దేంతో పోసారంటే బంగారంతో పోసారు. ఆ బంగారు దూడ, ఆ బంగారు దూడను చేసుకుని మోషే దేవునితో మాట్లాడుతున్నాడు 40 రాత్రులు 40 పగళ్ళు. ఈ మాట్లాడుతున్నాక ఎంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ మోషే రావట్లేదు, 40 దినాలు పడుతుంది, చాలా రోజులు పట్టింది, ఇక మోషేతో మనం వద్దు, మీరు మీ చెవులకున్న పోగులు, మీ చెవులకున్న బంగారం, ముక్కుకున్న ముక్కు పడకలు, మీ చేతులకున్న బంగారు కడియాలు నాకు ఇవ్వండి, నేను ఒక బంగారు దూడను చేస్తానన్నాడు అహరోను. అంట్లే చేస్తానంటే ఈ ప్రజలందరూ, ఈ ప్రజలకి ఏం కావాలంటే ఒక పోత పోసిన దూడం చేసుకుని తాగాలి, తినాలి, చిందులేయాలి. ఈ ప్రజలు దేవుని ఏంటి భయం లేదు, భక్తి లేదు ఇకలకి, దేవుని మాట ధిక్కరించేశారిక. ఆ మోషే ఎప్పుడు కొత్తాడో ఏమో కానీ అహరోను నువ్వు ఈ బంగారు దూడను చేసి ఈ దూడను పూజిద్దాం, కొలుద్దాం, మనం తిని త్రాగుదాం, చిందులేద్దామని ప్రజలు అహరోనుతో అన్నప్పుడు అహరోను మీ దగ్గర ఉన్న బంగారం నాకు ఇవ్వండి, నేను ఒక పోత పోసిన దూడను నేను చేస్తాను, దానికి మీరు మొక్కుకోండి అని అహరోను అన్నప్పుడు ఒక పోత పోసిన దూడను చేశారు. ఆ దూడే నంది, ఓ ఎద్దు రూపం, అది దూడ రూపం చేసి ఆ బంగారు దూడకి పూజించారు, ఆరాధించారు, తాగారు, చిందులు తొక్కారు. అప్పుడు దేవుని కోపం వచ్చింది, మోషే నీ ప్రజలు బంగారు దూడ నన్ను వదిలిపెట్టి ఒక బంగారు దూడను పూజిస్తున్నారు, తాగుతున్నారు, చిందులేస్తున్నారు, నా ఉగ్రతను నీ ప్రజల మీదకి రప్పిస్తానన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, అయ్యా నన్ను బట్టి నా ప్రజలను కాపాడాయని మోషే ఆయనకి వందనాలు చెప్పాడు, నమస్కారం చేశాడు. అయ్యా నన్ను బట్టి నా ప్రజల మీదకి ఉగ్రత రానిమాకయ్యా అని దేవుణ్ణి కోరుకున్నాడు. అప్పుడు ఆ మోషే ఇక్కడ కోపం వచ్చింది, రాతి పలకలను తీసుకొస్తా ఉన్నాడు ఆ కొండ మీద నుంచి. వీళ్ళు చేసే పనులకి మోషే కూడా కోపం వచ్చింది, రాతి పలకలను గిరాట కొట్టేశాడు మోషే కూడా. ఆ రాతి పలకలు ముక్కలైపోయింది. ఆ రాతి పలకలు ఏంటి, అయితే 10 ఆజ్ఞల పలకలు అయ్యి. అందుకని మోషే ఇక్కడ కోపం వచ్చింది, వీళ్ళు తాగి చిందులేస్తున్నారు, మోషే రాగానే ఆ పైనుంచి చూడ వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు దూడకు పూజించి తాగి తందనాలు చిందులు గంతులేస్తున్నారు. మోషే కాడ కోపం వచ్చి ఆ కోపం ఈల మీద చూపించకుండా రాతి పలకల మీద చూపించాడు. రాతి పలకల్ని గిరాట కొట్టాడు. గిరాట కొట్టినప్పుడు ఆ రాతి పలకలు ముక్కలైపోయింది, చెక్కలైపోయింది. అప్పుడు మోషే మరి ప్రజల మీద కోపగించుకున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు మీరు ఆగలేకపోయారా, మీరెందుకు ఈ పోత పోసిన దూడం చేసుకుని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నిజమైన దేవుడు ఆ ప్రభువే, యెహోవా దేవుడే, కనుక ఆయన పూజించాలని మోషే వీళ్ళ మీద కోప్పడ్డాడు. దేవుడు కోప్పడ్డాడు, నా ఉగ్రతను పంపిస్తున్నానన్నాడు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నా నన్ను బట్టి నా ప్రజల మీదకి ఉగ్రత రాని మాకయ్యా, ఒక్కసారి క్షమించమని అడిగాడు మోషే. అప్పుడు దేవుడు క్షమించాడు, వదిలేశాడు 40 దినాలు. తర్వాత 2వసారి నిర్గమాకాండం 34-27 వచనాలు కూడా 40 రాత్రులు సియోను కొండది, సియోను కొండ మీద కాడ ఉన్నాడు. 2 సార్లు ఉన్నాడు మోషే, 40 దినాలు 40 రాత్రులు ఆ కొండ మీద కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మోషే. మొహం వర్చస్సు రూపురేఖలంతా మారిపోయినాయి. అసలు ఈ ప్రజలు ఆయన ముఖం చూడలేకపోతున్నారు. మోషే ముఖం కప్పుకున్నాడు. ఆ మోషే కప్పుకున్న ముఖం తీసేసినాడు. ముఖం వర్చస్సు తలతల మెరిచిపోతూ ఉంది.
నలభై దినాలు రెండు సార్లు ఉన్నాడు మోషే. రెండోదిగా ఏలియా భక్తుడు ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 19:8 అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 45 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పట్టబడిన హోరేబుకు వచ్చాను. ఈ ఏలియా భక్తుడు ఎందుకు ఇక్కడ ఉన్నాడంటే మరి 40 దినాల ప్రయాణం. ఇప్పుడు బయలు ప్రవక్తలకి ఏలియాకి యుద్ధం జరిగింది, మాట మాట పెరిగింది. నీ దేవుడు గొప్పవాడైతే బలి పశువును ఈ నీళ్లను అగ్నితో కాల్చివేయమని వాదన పడ్డారు ఏలియాతో, పంది వేశారు. ఏలియా ప్రార్థన చేయక ఆకాశం నుంచి అగ్ని దిగింది, ఆ బలి పశు మాంసమును నీళ్లను కాల్చివేసేసింది. అప్పుడు అక్కడున్న ప్రజలు యెహోవాయే నిజమైన దేవుడని మరి తెలుసుకున్నారు, యెహోవా దేవుడే నిజమైన దేవుడని ప్రజలు జైలు కొట్టారు. బయలుప్రవక్తల కోపం వచ్చింది. ఈ బయలుప్రవక్తల కోపం వచ్చి ఏలియా మీదకి వచ్చారు. ఏలియా 450 మంది బయలుప్రవక్తను చంపేశాడు. చంపేసినప్పుడు అహాబు రాజు భార్య యెజెబెల్ ఈ యెజెబెల్తో మరి తెలియజేశాడు అహాబు రాజు, అమ్మ బయలుప్రవక్త 450 మందిని చంపేశాడు ఏలియా, వాళ్ళ దేవుడు అగ్ని పైనుంచి కిందకి దిగి బలి పశు మాంసమును నీళ్లను ఆర్పే కాల్చివేసింది అన్నప్పుడు ఈ యెజెబెల్ కోపం వచ్చింది. ఏలియా ఇగో ఆ 450 బయలుప్రవక్తను చంపేశావు కనుక ఇక నీ ప్రాణం కాడ నేను తీసేస్తాను జాగ్రత్త అని ఒక మనిషిని పంపింది ఏలియా దగ్గరికి. ఏలియా భయపడి ఈ పారిపోయి వచ్చేసి ఇక్కడికి వచ్చాడు అనమాట. ఎక్కడికి? బదరీ వృక్షం కిందకి వచ్చాడు. ఆ బదరీ అంటే రేగి చెట్టు. ఆ రేగి చెట్టు కింద పడుకున్నాడు. పడుకున్నప్పుడు దూత వచ్చింది, దేవుని దూత. అక్కడ పడుకుని అంటాడు, ఇక వరకు నా ప్రాణం, ఇంతవరకు నా ప్రాణం చాలు, నా ప్రాణాన్ని తీసేసుకుని నేను బ్రతికిన దినాలు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకోమని దేవుడిని అడుగుతాడు ఏలియా. అడిగినప్పుడు నువ్వు ఇంకా 40 దినాలు ప్రయాణం చేసే అంత ఉందే, ఇంకా నువ్వు బ్రతకదు నానా, నువ్వు అప్పుడే చనిపోవడం కాదు కానీ నువ్వు 40 దినాలు ప్రయాణం చేయాలి. ఇదిగో నీ దగ్గర రొట్టెలు ఉన్నాయి, నీ తల దగ్గర నీళ్ళ బుడ్డు ఉంది, అది తిని త్రాగు, 40 దినాలు ప్రయాణం చేయాలి నువ్వు అని ఒక దూత వచ్చి ఏలియా దగ్గర చెప్పింది. ఆ ఏలియా బదరి వృక్షం కింద పడుకున్నాడు. అప్పుడు లేచి ఆ రొట్టె ఆ నీళ్లు త్రాగి 40 దినాలు ప్రయాణం చేసి ఊరేపు పట్టణానికి, ఊరేపు పర్వతానికి వచ్చాడు. అప్పుడు 40 దినాలు ఉన్నాడు ఏలియా కూడా ఉపవాసం. మూడోదిగా చూస్తే యేసుక్రీస్తు ఉన్నాడు. మత్తయి సువార్త 4:1-2 యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొన్నాడు. 40 దినాలు 40 రాత్రులు ఉన్నాడు యేసు ప్రభువు కూడా. మోషే 2 సార్లు ఉన్నాడు 40 దినాలు ఉపవాసం. ఏలియా 40 దినాలు ఉన్నాడు ఉపవాసం. యెజెబెలుకు భయపడి పారిపోయి వచ్చాడు ఏలియా. 450 మంది భయభక్తులను చంపిన ఏలియా ఒక ఆడమనిషికి యెజెబెలుకి భయపడి పారిపోయి వచ్చి బదరి వృక్షం కింద పడుకున్నాడు. పడుకుని అప్పుడు దేవుని దూత మాట్లాడినప్పుడు అక్కడ నీకు రొట్టెను నీళ్ల బుడ్డి నీ తల దగ్గర ఉన్నాయి అని ఏలియా భక్తుడితో మాట్లాడింది దేవుని దూత. మాట్లాడినప్పుడు ఆ రొట్టె ఆ నీళ్ల బుడ్డి తాగి 40 దినాలు ప్రయాణం చేశాడేక. అలాగే మూడోది యేసుక్రీస్తు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకయ్యా అంటే అపవాదిని ఎదిరించడానికి. మన జీవితంలో ఎంతోమంది అపవాదులు ఉంటారు, మన శత్రువులు. మన శత్రువులను ఎదిరించాలంటే మనం ఉపవాసం ఉండాలి. మనకి మన పక్కన మన ఇరుగు పొరుగు మనకు తెలియకుండా చాలామంది శత్రువులు ఉంటారు. మన మీద బురజల్లే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ శత్రువులను ఎదిరించాలంటే, మనం గొప్ప కార్యాలు చేయాలంటే, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే మనం కూడా ఉపవాసం ఉండాలి. మనం ఎన్ని దినాలు ఉపవాసం ఉంటామా? 1 దినమా 2 3 4 లేకపోతే 7 దినాలా 21 దినాలా లేకపోతే 40 దినాలా అనేది అది మనం నిర్ణయించుకోవాలి. యెహోషాపాతు ఒకరోజు ఉన్నాడు, పరిసయ్యుల సుంకరులు 2 రోజులు ఉన్నారు, ఎస్టేర్ రాణి యూదులు 3 దినాలు ఉపవాసం ఉన్నారు, 4వదిగా దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు, 5వదిగా అపోస్తలుడైన పౌలు ఆ వార్డులో ప్రయాణం చేసిన 276 మంది 14 దినాలు ఉపవాసం ఉన్నారు, 6వదిగా దానియేలు 21 దినాలు ఉపవాసం ఉన్నాడు. దానియేలు ఎందుకున్నాడంటే అలా రాజ్యం మీదకి యుద్ధం జరగకుండా ఉండాలి, ఆ రాజ్యం బాగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి. యుద్ధం అంటే మాటలు కాదు, బాంబులు పడతాయి. బాంబులు పెడితే రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోద్ది, చెట్టుకొకరు పట్టుకొకరు అయిపోతారు. బాంబులు పడినప్పుడు తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు.
తెలియదు కనుక యుద్ధం జరగకుండా ఉండాలని దానియేలు భక్తుడు 21 దినాలు ఉపవాసం ఉన్నాడు. యుద్ధం రాకూడదు, యుద్ధం జరగకూడదు, అయ్యా యుద్ధం నుంచి తప్పించు, యుద్ధం జరిగితే అంత నష్టమే, యుద్ధం వల్ల ఏమి ఉంటుంది మనకి, నష్టం ఉంటుంది కానీ లాభాలు ఉండవు. కొట్లాటలకు వెళ్తే ఏముంటాయి, నష్టాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీసులు తినేస్తారు, డబ్బులు తినేస్తారు. కనుక మనం యుద్ధాల జోరికి వెళ్ళకూడదు, పోట్లాటల జోరికి వెళ్ళకూడదు. అందుకని యుద్ధం జరగకుండా ఉండాలని, రాజ్యం క్షేమంగా ఉండాలని దానియేలు భక్తుడు 21 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరంటే మోషే ఉన్నాడు, తర్వాత ఏలియా ఉన్నాడు, మూడోదిగా యేసుక్రీస్తు ఉన్నాడు. మత్తయి సువార్త 4:1-2లో ఎందుకున్నాడంటే అపవాదిని జయించడానికి ఆయన అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళి 40 రాత్రులు 40 పగలు ఉంటే అప్పుడు ఆకలి కొన్నాడు. ఆకలి కొని ఉంటే అపవాది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తిను అన్నాడు. రెండో మాట ఏముందంటే, నువ్వు ఈ పరశీకరం మీదకి ఎక్కి కిందకు దూకితే ఈ పట్టణాలన్నీ నీకు ఇచ్చేస్తాను, దూకే అంది. సాతాన నా యొద్ద నుండి వెనకకి పో అన్నాడు యేసుక్రీస్తు. అలాగే మనం కూడా ఉపవాసం ఉండి మనం అపవాదిని జయించాలంటే, శత్రువుని జయించాలంటే, మన జీవితం విజయవంతంగా గడపాలంటే మనం కూడా ఉపవాసం ఉండాలి. అది ఎన్ని దినాలు అనేది మనం తెలుసుకోవాలి. కనుక మనం మొదటిగా యెహోషాపాతున్నాడు మొదటి దినం, రెండోదిగా పరిసయ్యులు ఉన్నారు, సొంకులు ఉన్నారు, మూడోదిగా ఎస్తేర్ రాణి యూదులు ఉన్నారు, నాలుగోదిగా దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు, అపొస్తలుడైన పౌలు 276 మంది 14 దినాలు ఉన్నారు వాడ ప్రయాణంలో, ఆరోదిగా దానియేలు 21 దినాలు ఉన్నారు, ఏడోదిలో మరి 3 వ్యక్తులు ఉన్నారు, మోషే 40 దినాలు 2 సార్లు ఉన్నాడు, తర్వాత ఏలియా ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. మరి ఉన్నాడు కనుక మనం కూడా ఎన్ని దినాలు ఉపవాసం అనేది మనము మరి తెలుసుకుని మనమే మరి ఒక నిర్ణయానికి రావాలి. మనం కూడా శత్రు మీద జయం పొందాలంటే, మన జీవిత విజయవంతంగా కొనసాగాలంటే ఉపవాసం ఉండాలి. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉపవాసం అనే అంశం ద్వారా మీరు గొప్ప మేలులు పొందుకోవాలని, ఈ వాక్యం మీ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని, ఈ వాక్యం ద్వారా మీ జీవితాలు బాగుపడాలని, మీ కుటుంబాలు బాగుపడాలని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాది కలవపాముల గ్రామం. మీ ప్రార్థన అవసరాలకు కావాలంటే 9505976406 నెంబర్కి ఫోన్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. మరి ఈ అంశం ద్వారా ఎంతమంది అయితే ఈ టీవీ ప్రేక్షకులు చూస్తున్నారో ప్రజలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు, వారి జీవితాలు వర్ధిల చేయండి. ఈ మరి ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు స్పందించండి. ఈ ప్రోగ్రాం ద్వారా నాయన మరి గూగుల్ పే, ఫోన్పే చేయటానికి, మరి వారి ప్రార్థన అవసరతలు కొరకు మేము ప్రార్థించడానికి కూడా మీరే కృప చూపించండి. ఈ ప్రార్థన టీవీ యజమాని అని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచు పొందుకున్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి కళాపంలో మందిర నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం కొరకు కూడా మీరు ఎవరైనా కానుకలు ఇవ్వాలనుకుంటే 9505976406 ఆ నెంబర్కి మరి గూగుల్ పే, ఫోన్పే ఉంది, దాని ద్వారా మీరు పంపించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించునుగాక.